75వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా రాయచోటి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మూవన్నెల జెండాను ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఎగురవేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యపు సమరయోధులు త్యాగగనుల అడుగుజాడల్లో నడిచి దేశ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కృష్ణా జలాలతో నియోజకవర్గంలోని అన్ని చెరువులను నింపే పనులు ప్రారంభమయ్యాయన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు జగన్ ప్రభుత్వం కృషి చేస్తోంది అన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్ల నిర్మాణాలను చేపట్టి ప్రజల చింతకే పాలన అందిస్తోందన్నారు. బడుగు బలహీన మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేయడం జరుగుతోంది అన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో 50% రిజర్వేషన్లు కల్పించడం జరుగుతోందన్నారు. పేదలందరికీ ఇంటి పట్టాలు ఇచ్చి పక్కా భవనాలు నిర్మించడం జరుగుతోంది అన్నారు. అర్హత ఆధారంగా సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసి వారి ఆర్థిక అభివృద్ధికి చేయూతనిస్తోంది అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, వైస్ చైర్మన్ ఫైజర్ రెహమాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ చెన్నూరు అన్వర్ బాషా తదితరులు పాల్గొన్నారు.